र्वेश्वराय शम्भ शम्भ स्वराय काल काल काल्वराय शिवा सेव सर्वेश्वरा शंभा शंभा

निहार नित्या नित्य विवेकविचार जाप्य समेत समादिविधानम् जाप्य समेत समाधि विधानम् धानं महदवधानम् पूर्ववधानं महदवधानम् నమస్కారం సరే ప్రతిరోజు మాకు న్యూస్ ఛానల్స్లో కొన్ని సెషన్స్ ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి దాదాపు అన్ని చోట్ల సాధారణంగా వినే ఒక ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి మాకు చాలా ఆందోళనగా ఉంటుంది మేము ప్రాణాయామం చేయొచ్చా మేము ధ్యానం చేయొచ్చా మేము యోగా చేయొచ్చా అని మన సంస్కృతిలో శ్మశాన వైరాగ్యం అనే పదం ఒకటి ఉంది దాని అర్థం ఏమిటంటే ఎవరైనా మీకు దగ్గరి వారు లేదా ముఖ్యంగా మీ వయసున్న వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు మీరు దహనానికి వెళితే నిన్న ఎంతో సంతోషంగా ఉన్న ఈ మనిషి వాళ్ళు లేడు ఉన్నట్టుండి మీరు కూడా అశాశ్వతం అనే ఆలోచన మీకు కలుగుతుంది సరే అప్పటి వరకు మీకు మరణం లేదనుకున్నారు మీలాంటి వారే మరొకరు అలా అవ్వడం చూసినప్పుడు ఒకవేళ వాళ్లకు బాగా వయసు అయిపోతే అది పర్వాలేదు అది మీలాగా కాదు ఎందుకంటే మీరు కలకాలం ఉంటారు కానీ వాళ్ళు పోయేవాళ్ళు కానీ మీ వయసున్న వాళ్ళు లేదా దాదాపుగా మీ వాళ్ళు మీకు దగ్గరి వాళ్ళు లేదా మీకు చాలా కాలంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు ఉన్నట్టుండి అది మీకు గట్టిగా అర్థమవుతుంది సరే ఇది కూడా అశాశ్వతమే అని దహనం అయ్యాక కుటుంబాల్లో ఇలాంటి సంభాషణలు మీరు వింటూ ఉంటారు ఏముంది మనం దేనికోసం పోట్లాడుకుంటున్నాం మనం దేనికోసం పనిచేస్తున్నాం వీటన్నిటికీ అర్థమేముంది ఏదో ఒకరోజు ఇవన్నీ ఇలా ముగిసిపోవలసిందే ఇలాంటి విషయాలు ఇంకా వైరాగ్య సంభాషణలు అన్నీ జరుగుతాయి కానీ వాళ్ళు శ్మశానంలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ వాహనం దగ్గరికి వచ్చేసరికి అప్పటికే ఓ డజను వాట్సప్ మెసేజ్లు ఉంటాయి వైరాగ్యం అంతా పోయింది మళ్ళీ మరోసారి ఈ నాటకంలో పడిపోయారు మళ్ళీ మరొకరు పోవాలి సరే ఆ తర్వాత మరొకరు కాకపోవచ్చు అది మనమే అవ్వచ్చు అది మరొకరు కాకపోవచ్చు కానీ చాలామంది ఇతరులు మరణిస్తారు అన్న ఆలోచనతో జీవిస్తూ ఉంటారు మీకు తెలుసా మరణించే వాళ్ళు వాళ్ళు మరణిస్తారు నేను కాదు అందుకే ఇప్పుడు ఈ వైరస్ వల్ల మనం శాశ్వతం కాదు అన్న విషయం అందరి మనసులో అందరి హృదయాల్లోకి వస్తుంది జీవితం గురించిన అతి సరళమైన విషయాన్ని ఎంత దురదృష్టకరంగా తెలుసుకుంటున్నాం ఈ విషయం తెలుసుకోవడానికి ఈ భూమి మీద లక్షా నలభై వేల మందిని పొట్టన పెట్టుకోవాల్సి వచ్చిందా ఎంత విషాదం ఇది కానీ దురదృష్టవశాత్తు ఇది ఆ విధంగానే ఉంది కానీ అదే సమయంలో మన భారతదేశంలో పరిస్థితిని చూస్తే బహుశా మే నెల మధ్యలో లేదా జూన్ చివరిలో బహుశా ఇది అంతా పూర్తిగా తొలగిపోవచ్చు మళ్ళీ రెండోసారి లేదా రెండో జనరేషన్ వైరస్ పెద్ద ఎత్తున మన మీద దాడి చేస్తే అప్పుడు కష్టం దాని గురించి మనకు తెలియదు కొంతమంది దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఖచ్చితంగా ఎవరికి తెలియదు మళ్ళీ ఇలాంటిది రెండో విడత ఉంటుందా అన్న సంగతి మళ్ళీ జూలై ఆగస్ట్ వచ్చేసరికి అందరూ చావును జయించిన వారైపోతారు కానీ కొంతమంది విఘ్నత కలిగిన వాళ్ళు ఇప్పుడు కలిగిన జ్ఞానంతో ఉంటారు మనం ఏదో ఒక రోజున పోయేవాళ్ళమేనా అని తెలుసుకుంటారు మనం అశాశ్వతం అని మనం అన్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మన దగ్గర పరిమితమైన సమయమే ఉందని మనం ఎల్లకాలం ఇక్కడే లేం మనం ఇక్కడ కలకాలం ఉండిపోం మనం ఇక్కడ కొంత పరిమితమైన కాలం మాత్రమే ఉంటాం మీరు పుట్టుక మునుపు మీరు పుట్టక మునుపు చాలా కాలం పాటు మీరు మరణించే ఉన్నారు మళ్ళీ మీరు మరణించిన తర్వాత చాలా కాలం పాటు మరణించే ఉంటారు అంటే చాలా కాలం పాటు మీరు మరణించే ఉన్నారు ఏదో కొద్ది కాలం పాటు సజీవంగా ఉన్నారు ఈ కాస్త కాలానికి ఇంత గోలెందుకు మీరు ఒకసారి ఇది గమనిస్తే మీ జీవితాన్ని మీరు సరియైన క్రమంలో పెట్టుకుంటారు మీకు ఏది ముఖ్యం సహజంగా మీ సమయాన్ని మీ శక్తిని మీరు అందులో పెడతారు కానీ ప్రస్తుతం మనం శాశ్వతంగా ఇక్కడే ఉంటాం అనుకుంటున్నాం కాబట్టి అన్ని రకాల వాటికి మన దగ్గర సమయం ఉంది మీకు తెలుసా ఎన్నో విషయాలు ప్రజల జీవనశైలి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ నాకు ఎన్నోసార్లు ఆశ్చర్యం కలుగుతుంది మీరు గనక ముఖ్యంగా భారతదేశంలో నాకు ఈ అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళినా నా చుట్టూ గుంపు చేరుతుంది దేనికోసమైనా ఎప్పుడైనా ఒకసారి అమెరికాలో ఓ పెద్ద మాల్కి వెళ్తే ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇఫ్ బిగ్ మాల్ అక్కడ అసలు ఎన్ని అనవసరమైన వాటిని అమ్ముతున్నారు అసలు నమ్మలేవు ముక్కులో ఉన్న వెంట్రుకలను ట్రిమ్ చేసుకోవడానికి ఓ పాతిక రకాల సాధనాలు అవన్నీ చూసి అసలు ఏమిటిది అనుకుంటాను ఎన్నో సాధనాలు వీటి గురించి కొత్తవి కొత్తవి ఇంకా కొత్తవి కనిపెట్టడం నేనేమంటున్నాను అంటే మీ గోళ్లను కత్తిరించుకోవడం ఒక పెద్ద విషయం జుట్టుకి గోళ్ళకి సంబంధించిన ఎన్నో షాపులు హెయిర్ ప్రోడక్ట్స్ నెయిల్ ప్రోడక్ట్స్ మనం వీటిలో పెట్టిన పెట్టుబడులు మన బుర్రం మీద మనం పెట్టిన దానికంటే ఎక్కువ అవును అది కనిపిస్తూనే ఉంది కదా ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి అందుకనే మరొకరి జీవితం మీద కామెంటరీ చెప్పడం కాదు ఇది ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఎక్కడో మీరు శాశ్వతం అనే భావన మీకుంది ఇది వ్యక్తిగతమైన వాళ్ళ గురించి కాదు వాళ్ళకి ఏదో కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు కానీ మానవాళి అంతా కూడా వ్యాపారాలు ఆర్థిక రంగం అన్నీ ఈ విధంగా పెట్టుబడులు పెడుతున్నాయి ఎందుకంటే ఇవన్నీ ఎంతో ముఖ్యమైపోయాయి ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు అనేది మీరు ఎలా ఉన్నారు అనేది మీరు ఎలా కనిపిస్తున్నారు అన్న దానికంటే ఎంతో తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది దానికే మీరు మూల్యం చెల్లిస్తున్నారు ఇలా ఇలా మనం చేస్తూ పోవచ్చు ఇంకా దీనికి మనం ఖర్చు పెడుతున్న డబ్బు మీకు తెలుసా మద్యం తయారు చేసేందుకు ఎన్నో ఇండస్ట్రీలు కొంత మత్తు కోసం ఇంకా కొంత అపస్మార్కత కోసం ఎంత డబ్బు పెడుతున్నారు ఎందుకంటే ప్రజలు తాము మద్యం ప్రభావం మీద ఉన్నప్పుడు బాగా పనిచేస్తున్నామని అనుకుంటున్నారు సరే ఈ మధ్య అమెరికా దేశంలో నేను వెళ్ళిన కొన్ని యూనివర్సిటీల్లో వాటి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు చాలా సంపన్నమైన యూనివర్సిటీలు ఇక్కడ వాళ్లకు ఫ్రీగా బియర్ మిషన్లు ఉన్నాయి అమెరికాలోని గొప్ప కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయి నేను కరోనా కంపెనీ చూడలేదు కానీ మిగతా ఉన్నాయి వాళ్ళకక్కడ మిషన్లున్నాయి బియర్ ఉచితంగా దొరుకుతుంది విద్యార్థులు రోజులో ఏ సమయంలో అయినా తాగొచ్చు ఎందుకంటే అది నిజంగా బలమైన మద్యంగా వాళ్ళు భావించరు ఏదో కొద్దిపాటిది అందుకని ఆ విద్యార్థులు కాస్త తాగేసి బీరు కొట్టొచ్చారు మీ గురించి అనడం లేదు ఇక ఆ ప్రొఫెసర్ దాని మీద ఒక కామెంట్ చేశారు మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరికి ఓ ఫిలాసఫీ ఉంటుంది మనం చేసే ప్రతి మూర్ఖమైన పనికి ఒక ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మేము బీరు తాగడం గురించి మీరు ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు అని వారు అన్నారు ఎందుకంటే చాలా మంది మద్యం తాగడం వల్ల బాగా పనిచేస్తారు అన్నారు ప్రొఫెసర్ ఏమన్నారంటే ఎవరు మద్యం తాగడం వల్ల బాగా పని చేయరు కాకపోతే వాళ్ళు సరిగ్గా పనులు చేయలేకపోయినా దానికి అంతగా సిగ్గుపడరు అన్నట్టు వాళ్ళు పనులు సరిగ్గా చేయరు కాకపోతే ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎందుకంటే అలా ఉండడానికి వాళ్ళు సిగ్గుపడరు మీరు మత్తులో లేకపోతే మీరు ఏదైనా సరిగ్గా చేయలేనప్పుడు మీకు అది అంత మంచిగా అనిపించదు కానీ మీరు తాగి మూర్ఖమైన పనులు చేసినప్పుడు దాని గురించి గొప్పగా అనుకోవచ్చు అది ఉన్న ఉపయోగం ఇప్పుడు అందరూ ప్రాణాయామం ధ్యానం అంతర్ముఖం ఆధ్యాత్మికం అబో ప్రస్తుతానికి సజీవంగా ఉండండి ఇంగితంతో ప్రవర్తించండి ఇంగితంతో ఉండండి సమన్వయంతో ఉండండి సజీవంగా ఉండండి ప్రస్తుతానికి మీరు చేయగల గొప్ప పని అదే మీరు ఒక రెండు వాక్యాలు గ్రంథంలో నుంచి చదివారు కాబట్టి మీరు ఆధ్యాత్ముకులు అయిపోరు చూడండి మీరు ప్రస్తుతం చూస్తున్నది ఆధ్యాత్మికం కోసం కాదు మీరు చూస్తున్నది కొద్దిగా మానసిక సమతుల్యం కోసం ఎందుకంటే ఇంట్లో ఉండడం వల్ల మీకు పిచ్చెక్కుతోంది అంటే మీరు పని చేయడానికి వెళ్ళేటప్పుడు బాగా ఉన్నారని కాదు కాకపోతే మీ పిచ్చని చాలామందికి పంచిపెట్టారు అందుకని అది తెలిసేది కాదు ఇప్పుడు అది కొద్ది మంది పట్ల మాత్రమే చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు మీరు ఎవరో చెప్పేస్తూ ఉండు ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే బయట మీ ప్రమేయం తక్కువ కాబట్టి ప్రజలు మీకు మంచి మాటలు చెప్తారు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరో మీకు మీరు చాలా అద్భుతమైన వాళ్ళని చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఏదో పని చేయించుకోవాలనుకుంటారు మీతో అందుకని కొద్దిగా మబ్బుల్లో తేలిపోతూ ఉంటారు ఇక్కడ మేము దాన్ని క్లౌడ్ లెవెన్ అంటాం వేరే చోట్ల నైన్ అనుకుంటా క్లౌడ్ లెవెన్లో వెళుతూ ఉంటే మీకు ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ నైన్ కాదు క్లౌడ్ నైన్ కాదు సౌత్ ఇండియాలో లెవెన్ ఎందుకంటే మేము పదకొండు డిగ్రీస్ లాటిట్యూడ్స్లో ఉన్నాం అన్నీ పదకొండు కానీ మీరు ఇంటికి వెళ్తారు ఇంట్లో వాళ్ళు మీరెవరో చెప్పారు అప్పుడు ఆ మబ్బు కాస్త కరిగిపోతుంది దీనిలో నుంచి మనం తెలుసుకోవాల్సిన వివేకం ఏమిటంటే మబ్బుల్లో తేలిపోవడం అంత మంచిది కాదు అది ఒకటైనా పదకొండైనా ఎప్పుడో అప్పుడు అది కరిగిపోతుంది అదంత గొప్ప వాహనం కాదు కట్టుకథలో వాళ్ళు మబ్బుల గురించి చెప్తారు కొన్ని కథల్లో వాళ్ళు గుమ్మడికాయ మీద కూడా వెళ్తూ ఉంటారు అలాంటి పనులన్నీ చేయకండి మీ దగ్గర ఏం వాహనాలు లేకపోతే ఈ రెండు కాళ్ళు వాడండి లేదా మిమ్మల్ని ఆవలకు తీసుకుపోగలిగింది ఏదో ఒకటి తయారు చేసుకోండి మీరు ఒక మబ్బు మీద ప్రయాణం చేయాలనుకుంటే మీరు ఎక్కడ తేలతారో మనందరికీ తెలుసు ఖచ్చితంగా తెలుసు మీరు ఏ నంబర్ క్లౌడ్ మీద వెళ్ళినా సరే అలాంటి అస్థిరమైన వాహనం మీద ప్రయాణించాలని ప్రయత్నిస్తే మీరు కింద పడతారు ప్రస్తుతం జరుగుతున్నది ఇదే మీరు ఈ జీవితాన్ని ఈ వాహనం ద్వారా జీవించాలి ఈ శరీరం ఈ మనసు ద్వారా జీవించాలి ఇప్పుడు మీ చుట్టూ ఉన్నవారు కొద్దిగా మంట పుట్టిస్తే ఈ మబ్బు కాస్త కరిగిపోతుంది అది మిమ్మల్ని కింద పడేస్తుంది ఎన్నోసార్లు జరిగింది ఇలా మీకు బహుశా ఒక్కోసారి మీకు ఏదో పూనడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు ఓ చిన్నపిల్లాడు వాళ్ళ నాన్న నిలా అడిగాడు నాన్న మనల్ని దయ్యాలతో కలిపే వాళ్ళని ఏమంటారు అందుకు వాళ్ళ నాన్న బార్ టెండర్ అన్నాడు బహుశా మీరు అలాంటి దయ్యాలతో కలిసి ఉండడం వల్ల ఆ మబ్బు బాగా పెద్దది ఎంతో అందంగా అద్భుతంగా కనిపించుండొచ్చు కానీ అది కరిగిపోతుంది అందుకే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం దీని అర్థం ఏమిటంటే మీరు మీ అవగాహన వల్ల ఇంకా మీ గ్రహణ శక్తి వల్ల ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి ఈ సృష్టి తత్వం ఏమిటి మీ మనసులో మీరు ఏది తయారు చేసుకున్నారు ఈ తేడా మీకు తెలియాలి మీ ఆలోచన ప్రక్రియనే మీరు సృష్టిగా అపార్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు బాధపడతారు మీరు బాధపడాలి లేకపోతే నా జీవితానికి ఉంది మీరు కనుక మీ జీవితం అంతా మీ పిచ్చి ఆలోచనలతో మీరు అలా పారవశ్యంలో మునిగిపోతే అప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునేందుకు నేను పడ్డ ఎన్నో జీవితకాలాల శ్రమలో అర్థమేమిటి ఇది మీరు చెయ్యాలి వైరస్ మీకు ఈ స్ఫూర్తిని కలిగిస్తే వైరస్కు ధన్యవాదాలు కానీ ఇలా అనుకోకండి లాక్డౌన్ పాక్షికంగా మరో రెండు రోజుల్లో తీసేస్తున్నారు ఇరవయో తారీఖు అనుకుంటా రెండు రోజుల్లో మీరు ఆధ్యాత్మికలు అవ్వాలి కావాలి అనుకుంటే మీరు అలా ఉండాలని నిశ్చయించుకోవచ్చు కానీ మీకు ఆధ్యాత్మికత ఉన్నట్లు మీరు నటించలేరు ఆధ్యాత్మికత ఒక సిద్ధాంతం కాదు ఒక తత్వం కాదు ఒక విధమైన ప్రవర్తన కాదు అది ఒక నమ్మక వ్యవస్థ కాదు ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మీరు చేసుకున్నది మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మీరు విడిపోవడం మీ పెట్టుబడులు అన్నిటి నుండి నేను మీరు పెట్టిన పెట్టుబడులన్నీ అన్నప్పుడు అందులో మీ సామాజిక స్థానం మీ కుటుంబం మీ శరీరం మీ మనస్సు మీరు చేసుకున్నవన్నీ లేదు లేదు నా శరీరాన్ని నేను చేసుకోలేదు మీరు చేశారు అయితే మీరు బాగా చేశారు లేదా దాన్ని సరిగ్గా చేయలేదు కానీ మీరు చేశారు మీరు వీటి నుండి విడిపడిపోతే లేదా కనీసం కొద్దిగా ఎడం ఏర్పరచుకుంటే అంటే మీకు మీరు చేస్తున్న వాటికి మధ్య కొంత ఎడం తెస్తే అప్పుడు ఆధ్యాత్మికత సహజమైన ప్రక్రియ జీవించటానికి మరో విధానం లేదు ఉన్న పళంగా ఆధ్యాత్మికత మీద ఈ ఆసక్తి చాలా అద్భుతంగా ఉంది కానీ నేను కొద్దిగా ఆశ్చర్యపోతున్నా ఈ ఆకాంక్ష ఈ తపన ఎంతకాలం ఉంటుంది అని లాక్డౌన్ను ఎత్తేగానే అది కూడా మరో చోటకు పోతుందా లేదంటే నిజంగానే వైరస్ మీ జీవితంలో కొంత జ్ఞానాన్ని తీసుకొచ్చిందా ఒకవేళ అది తెచ్చి ఉంటే అద్భుతం అలా జరగాలి భారతదేశంలో ఇంకా మరో రెండు రోజులున్నాయి ఒకవేళ మీరు అయితేనే లేదంటే పదిహేను రోజులు సరేనా మీరు ఏ అత్యవసర సేవలు చేయకపోతే మరో పదిహేను రోజులు రెండు వారాలు మీరు తెలుసుకోవడానికి చాలా ఎక్కువ సమయం మీకు జ్ఞానోదయం కలగడానికి పదిహేను రోజులు లేదా రెండు వారాలు పట్టదు ఒక్క క్షణం చాలు వివేకంతో చూడాలి అక్కడకు చేరుకోవడానికి ఎంతకాలం పడుతుంది మీ మనసును అందుకు సిద్ధం చేసుకోండి ఎందుకంటే నేను మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు వైరస్ మరో విధంగా మీకు తెలియజేసింది ఏమిటంటే జీవితం క్షణభంగురం అని మీ మనసును సిద్ధం చేసుకోవడానికి మీకు ఎంతకాలం కావాలి అంతే ఒకసారి మీ మనసుని మీరు సిద్ధం చేసుకుంటే అవును నేను ఈ జీవిత తత్వం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే అది ఎంతో దూరంలో లేదు ఎందుకంటే మీరు ఏదైతే ఉందో అది దూరంగా లేదు నేను ఇది ఎన్నోసార్లు చెప్పాను మీకు తెలుసా కొంతమంది ఈశా యోగా సెంటర్కు రావాలి అనుకున్నారు ప్రస్తుతం అది లాక్డౌన్లో ఉంది ఇక్కడ లేని వారికి చెప్తున్నా ఇక వాళ్ళు ఇక్కడ దగ్గరలో పల్లెటూరికి వచ్చి అక్కడ ఓ పిల్లవాడిని అడిగారు ఈ యోగా కేంద్రం ఎంత దూరంలో ఉంది అని అతను అది ఇరవై నాలుగు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు కిలోమీటర్లు అన్నాడు ఏమిటి అంత దూరమా అన్నారు వాళ్ళు అవును మీరు వెళ్తున్న వైపు వెళితే అంతే కానీ మీరు వెనక్కు తిరిగితే అది నాలుగు కిలోమీటర్లు అది ఇక్కడే ఉంది అక్కడ లేదు అక్కడ ఉంటే ఎంత దూరం ఎంతకాలం అనుకోవచ్చు అది ఇక్కడే ఉన్నప్పుడు ఎంత కాలం పడుతుంది మీరు సుముఖంగా ఉండాలి అంతే ఈ ప్రశ్న అరుంధతి అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీరు నిన్న నమ్మక వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడారు కానీ ఒక దేవుడిని నమ్మిన వారికి ఆ నమ్మకం వల్ల ఎంతో అద్భుతమైన జీవనానుభూతి ఉండవచ్చు ఇది ఒక యంత్రం వల్ల ఎంతో అద్భుతమైన జీవితానుభూతిని ఆస్వాదిస్తున్న వారికంటే ఏ విధంగా భిన్నమైనది చూడండి మీరు ఏదో నమ్మడం వల్ల కాదు మీరు ఏదైనా నమ్మినప్పుడు మీకు చాలా ఆత్మవిశ్వాసం కలుగుతుంది అందుకే మనం నమ్మేది మనం దేవుణ్ణి నమ్మడంతో మొదలు పెట్టాం ఈ రోజుల్లో ఇదో ఫ్యాషన్ అయిపోయింది నన్ను నేను నమ్ముతాను అనడం దాని అర్థం ఏమిటో నాకు తెలీదు మిమ్మల్ని మీరు ఎలా నమ్ముతారు లేదు లేదు నన్ను నేను నమ్ముతాను మీరు చేయాలని చూస్తున్నది ఏమిటంటే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నం ఆత్మవిశ్వాసం చాలా ప్రమాదకరమైంది ప్రపంచంలో ఎన్నో మూర్ఖమైన పనులను వాళ్లకు ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల ఎటువంటి స్పష్టత లేకుండానే చేస్తారు ఎన్నో మూర్ఖమైన వినాశకరమైన పనులు ప్రజలు ఎందుకు చేస్తారంటే వారికి స్పష్టత లేకుండా విశ్వాసం ఉండటం వల్ల వాళ్ళు సాధారణంగా నమ్మకం కలిగి ఉంటారు వాళ్ళు దీన్నో దాన్నో మరో దాన్నో నమ్ముతారు ప్రాథమికంగా నమ్మకం అంటే మీరు అసత్యంలో ఉన్నారని నాకు తెలీదు అన్న విషయాన్ని మీరు గ్రహించడానికి సిద్ధంగా లేరు సరే కొంతమంది నమ్ముతారు ఇంకా వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అద్భుతంగా ఎందుకుందంటే వాళ్ళు దేని పట్ల అంకిత భావం కలిగి ఉండడం వల్ల అది ఒక విగ్రహం అయిండొచ్చు లేదా ఒక ఆలయం అయ్యుండొచ్చు సాధారణంగా భక్తులు మూర్తితో ఏమీ చేయరు వాళ్ళు ఆలయాన్ని ఊడుస్తూ ఉంటారు ఆలయాన్ని శుభ్రం చేస్తారు ఇదో అదో కడుగుతూ ఉంటారు వాళ్ళు గుళ్ళో గిన్నెలు కడుగుతూ ఉంటారు అవన్నీ వాళ్ళకు అద్భుతంగా కనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు భక్తిలో ఉన్నారు ఇది ఎలాంటిదంటే తెలుసా ఎవరికో పిల్లాడున్నాడు ఉన్నాడు పసిపిల్లవాడు వాళ్ళు ఈ పిల్లాడి పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారంటే అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి డైపర్ మార్చటం కడగటం అద్భుతంగా అనిపిస్తాయి అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి వాళ్ళకి అవును అలానే ఉంటుంది దీని అర్థం కడగటం బాగుంటుంది అని కాదు వాళ్ళు అంకితమై ఉన్నారు అందుకే అన్ని అందంగా ఉంటాయి భక్తి యొక్క తత్వం ఇదే అది పిల్లవాడైనా ఒక అయినా ఒక దేవుడైనా ఒక అయినా ఒక చెట్టు అయినా అది ఏదైనా సరే మీరు భక్తితో ఉంటే మీ భక్తి అన్నింటినీ అందంగా ఉండేలా చేస్తుంది ఎందుకంటే మీలో పెంపొందించుకోగల అతి మధురమైన భావన భక్తి మీ మనోభావం అంత మధురంగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా తిన్నారా బాగా పడుకున్నారా బాగా పడుకోలేదా ఇవన్నీ మీకు పట్టవు అన్నీ అందంగా అనిపిస్తాయి ఇది భక్తికున్న శక్తి దివోషన్ ఇప్పుడు మీరు నమ్మక వ్యవస్థతో భక్తిని పెంపొందించుకోవాలని చూస్తే అది పర్వాలేదు కానీ భక్తి అనేది కేవలం ఒక అడుగు మాత్రమే మళ్ళీ అందులో ఇంకో మధ్య అడుగుని మీరు సృష్టించక్కర్లేదు ఎందుకంటే అది ఎక్కువగా అపార్థాలకు దారితీయచ్చు మీరు ఏదైనా నమ్మినప్పుడు మీరు సరి అని మిగతా వారందరూ తప్పని అనుకుంటారు కానీ ఒక భక్తుడు అలా అనుకోడు ఒక భక్తుడు ఎప్పుడూ సరైనవాడు కాదు తనకు ఏమీ తెలియదని తెలుసు కానీ తాను అందుకు అంకితమయ్యాడు అన్నది తెలుసు అంతే భక్తికి ఉన్న శక్తి అది మీ భక్తికి ఉన్న శక్తి వల్ల మీరు మీ తర్కానికి ఉన్న పరిమితులకు అతీతంగా వెళ్ళగలుగుతారు అప్పుడు జీవితం అత్యద్భుతంగా అవుతుంది మీకు ఏదో విషయం తెలుసుని కాదు మీకు ఏమీ తెలియకపోవచ్చు కానీ అది పర్వాలేదు ఎందుకంటే భక్తికున్న శక్తి జ్ఞానానికి ఉన్న శక్తి కంటే అతీతమైంది అవును అది మీ నమ్మక వ్యవస్థ వల్ల రావడం లేదు అది మీ మనసు దేనిపట్లో కరగడం వల్ల వచ్చింది అది మీ పిల్లవాడు అవ్వచ్చు మీ భర్త మీ భార్య ఒక చెట్టు ఒక పని చేయడం ఏదైనా అవ్వచ్చు కానీ మొత్తానికి మీకు దేని పట్లో భక్తి కలిగింది అయితే ఏదైతే దాని రూపం స్వరూపం మార్చదో దాని పట్ల మీరు భక్తి కలిగి ఉంటే అది ఉత్తమం చూడండి మీకు కొత్తగా పెళ్ళైంది మీరు చాలా అంకిత భావంతో ఉంటారు కానీ మూడు రోజుల తర్వాత కారణం ఏమిటంటే మీరు దేని పట్లయితే అంకిత భావం కలిగి ఉన్నారు అది ఇంకా ఇక్కడ ఉన్న ఈ ప్రాణి ఈ రెండు రెండు విధాలుగా ఉన్నాయి అందుకే మీరు ఒక మూర్తి పట్ల భక్తి కలిగి ఉంటే అది ఎప్పటికీ మారదు అవును అద్భుతమైన సాధనం అది నేను జోక్ చేయడం లేదు అది అద్భుతమైన సాధనం మీలో ఒక ముఖ్యమైన అంశాన్ని అది స్థిరపరుస్తుంది మీ మనోభావాన్ని ప్రజలు వారు వాళ్ళం అనుకుంటారు కానీ వాళ్ళు కాదు చాలా వరకు భావావేశపరులు భావావేశం అంటే ప్రేమలో మునిగిపోయారని కాదు వారికి కోపం వస్తుంది ఆందోళన కలుగుతుంది చికాకు ఉంటుంది ఇవన్నీ మనోభావాలే ఆహ్లాదంగా లేని మనోభావం మీరు భక్తిలో ఉంటే ఇవన్నీ పోతాయి ఇక ఎల్లవేళలా మీ మనసులో ఉండేది మాధుర్యమే అందుకని భక్తికి ఆ శక్తి ఉంది భక్తిని ఏదో ఒక దాన్ని నమ్మడంగా అపార్థం చేసుకోకండి దేన్నో నమ్మడం అంటే మీ మనసులో మీరు ఏదో సృష్టించుకుని దాన్ని సత్యం చేయాలని చూస్తున్నారు అది భక్తి కాదు అది పిచ్చికి దారితీస్తుంది రెండిటికి ఏమిటి తేడా అంటే చాలా పెద్ద తేడా ఉంది ఒకటి మీ బుర్రలో జరుగుతుంది మరొకటి మీ మనోభావాల స్థాయిలో జరుగుతుంది అది మీ ఆలోచన ప్రక్రియ వల్ల జరిగేది కాదు మీకు అలా అనిపిస్తుంది అది సరవ్వాల్సిన పని లేదు తప్పవ్వాల్సిన పని లేదు భక్తులు వారు దేనికైతే అంకితం అయ్యారో అది తప్ప ఒప్ప అని తెలుసుకోవాలని ప్రయత్నించరు మనకు తెలిసిందల్లా అదంటే వారికి భక్తి అది వారికి ఓ స్వేచ్ఛనిస్తుంది వారి జీవితంలో ఒడిదుడుకులను దాటిపోగలిగేలా చేస్తుంది అవును వాళ్ళు ఎటువంటి గడ్డు పరిస్థితిని అనుభూతి చెందరు అన్నిటికీ అతీతంగా పోతారు ఎందుకంటే వారి మనోభావం ఎంతో మాధుర్యంలో ఉండడం వల్ల ఈనాటికి ప్రజలు మేము తెలివైన వాళ్ళమని అనుకున్నా అలా చెప్పుకున్నా వాస్తవానికి చాలా మందిలో మనోభావమే అత్యంత బలమైన అంశం బహుశా అది వ్యక్తం కాకపోవచ్చు అది వారిలో బిగిసిపోయి ఉండొచ్చు కానీ వాళ్లలో అది ఎప్పుడు రాసుకుంటూనే ఉంటుంది అన్నిటి పట్ల పరిపూర్ణమైన ప్రేమను వాళ్ళు అనుభూతి చెందడం లేదు కానీ వాళ్లకు అన్నిటి పట్ల కోపం ఆందోళన అన్నిటి పట్ల ఒత్తిడి ఉంది ఇవన్నీ మనోభావాలే ఈ ప్రశ్న ప్రభు అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీరు నిన్న దేవతలు ఉపకరణాలు అన్నారు నా అనుభవంలో నేను ఉపయోగించే ఉపకరణాలన్నీ అవి నా జ్ఞానేంద్రియాలలో ఒక దాని పనితీరును మెరుగుపరుస్తాయి నేను ఐదు జ్ఞానేంద్రియాల పరిధులను దాటి దేనిని గ్రహించలేను అలాంటప్పుడు కనీసం నేను గ్రహించలేని పాశ్వాలలో నా గ్రహణశీలతను పెంపొందిస్తుంది అని చెప్పబడే ఒక దేవత లాంటి ఉపకరణాన్ని ఎలా ఉపయోగించుకోగలను లేదు లేదు ముందుగా ప్రస్తుత గ్రహణశీలతను పెంపొందించుకోండి కళ్ళజోడు పెట్టుకోండి బాగా కనిపిస్తుంది అవును కేవలం ఒక చిన్న లెన్స్ ఒక సూక్ష్మమైన లెన్స్ కాంటాక్ట్ లెన్స్ మీరు ధరిస్తే ఉన్నట్టుండే ప్రపంచం స్పష్టంగా కనిపిస్తుంది మీకు తెలుసా అంతే దానికి కావాల్సింది ఇప్పుడు మీరు ఒక మూర్తిని అడక్కండి నేను ఇది పొందాలి నేను అది పొందాలి అని ఒక రకమైన కోవకు చెందినవారు అలా చేస్తూ ఉంటారు వెళ్లేందుకు మార్గం ఇది కాదు విషయం ఏమిటంటే మూర్తి సరియైన పద్ధతిలో ప్రతిష్ఠించబడితే నేను సరియైన పద్ధతి అన్నప్పుడు వాటిలో ప్రతిదీ సాధారణంగా ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం ప్రతిష్ఠించబడింది ఇప్పుడు మనకు ధ్యానలింగం ఉంది అది ధ్యానస్థితిలోకి తీసుకెళ్లడం కోసం ఉద్దేశించబడింది మీరు అక్కడ ఏడవకండి అక్కడికెళ్ళి ఏడవకండి ధ్యానలింగ నా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు దయచేసి అతను ఊరికేలా కూర్చుంటాడు ఎందుకంటే ఆయనకు ఆర్థిక పరిస్థితి అంటే తెలియదు ఆయన పట్టించుకోడు ఎందుకంటే ఆయన ఏమి తినడు ఏమి చేయడు అతనికి ఆర్థిక పరిస్థితి ఏం పట్టింపు ఉంటుంది అప్పుడు మీరు దేవి దగ్గరకు వెళ్ళండి మీకు తెలుసా అక్కడ మీరు ఏడవచ్చు ఎందుకంటే ఆమెకి ఇవి కావాలి ఆమె ఆ భాగాన్ని అర్థం చేసుకుంటుంది ఇలా వివిధ వస్తువులు వివిధ ప్రయోజనాల కోసం చేయబడ్డాయి ఈ రోజున ఉన్న సంస్కృతి వల్ల అదంతా చిన్నాభిన్నమై ఉండొచ్చు ప్రజలు ఆలయం ఆలయమే అంటారు అది అలా ఉండదు సరే మేము వివాదాల్లో ఉన్న కొన్ని నిర్దిష్టమైన ఆలయాల గురించి మేము ఇది వివరిస్తూ ఉన్నాం ఇక్కడున్న పురుషులు కొందరు ఇలా నిరసన చేస్తుంటారు మేము కూడా దేవికిలా అదేమిటంటే బైరాగిణులు అని కేవలం స్త్రీలే ఎందుకు ఆలయ నిర్వహణలో ఉన్నారు ఈ భాగ్యం వారికే ఎందుకు లింగ వివక్ష అది అలానే ఉంటుంది ఎందుకంటే ఆమె అలా ప్రతిష్ఠించబడింది ఆమెకు స్త్రీలు కావాలి ఆమెకు తన చుట్టూ స్త్రీలు ఉండడం అవసరం ఆమెకు అలా కావాలి ఇంకా అది అలానే చేయబడింది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కాబట్టి ఒక నిర్దిష్ట ప్రయోజనార్థం ప్రతిష్ఠించబడితే ప్రతిష్టలు విభిన్న రకాలుగా ఉంటాయి కొన్ని ప్రతిష్టలు కేవలం ప్రకంపిస్తూ ఉంటాయి వాటికి వివేచన ఉండదు మీకు తెలుసా సూర్యకుండంలో లింగాలు లింగాలున్నాయి కదా వాటికి వివేచన ఉండదు అవి కేవలం ప్రకంపిస్తూ ఉంటాయి అవి పురుషత్వ శక్తి కోసం అమర్చబడ్డాయి అవి అలా ప్రకంపిస్తూ ఉంటాయి ఎవరొచ్చినా వాటికి తెలియదు మీరు కుండంలోకి ఒక గేదెను తోలినా వాటికి తెలియదు అవి అలానే పనిచేస్తాయి అవి ఒక లైట్ లాంటివి ఉంది మీరు చదవచ్చు మీరు రాయచ్చు మీరు చూడవచ్చు మీకు ఏది కావాలంటే అది చెయ్యొచ్చు అది పట్టించుకోదు అది కేవలం వెలుతురును ప్రసరిస్తుంది అంతే కనుక అవి ఆ రకమైన ప్రతిష్టలు వాటికి వివక్ష ఉండదు ఇంకా ఏ రకమైన వివేచన వాటిలో ఉండదు కానీ ధ్యానలింగ దేవి ఇవి భిన్నంగా చేయబడ్డాయి వీటిలో వివేచన ఉంటుంది ఇవి అలా కాదు నేను ఇది చెప్తే దాన్ని ఉన్నదిన్నట్టుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది మీరు గుడిలోకి వెళ్తే ఆ దేవతకు మీరెవరో తెలుస్తుంది మీరెవరు అంటే మీ పేరు మీ నాన్న పేరు కాదు మేము పట్టించుకోం మీ నాన్నగారి పేరేమిటో నేను కూడా అడగలేదు నేను నా భార్యను వివాహం చేసుకునేటప్పుడు మీ నాన్నగారి పేరేమిటో నేను ఆమెను అడగలేదు మా నాన్నగారు కంగు తిన్నారు నీకు వాళ్ళ నాన్నగారి పేరేమిటో తెలియదు నువ్వు ఆమెను వివాహం చేసుకుంటున్నావు అప్పుడు నేనన్నాను నేను కేవలం అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని కనుక అలాంటి మనుషులు ఉంటారు తండ్రి పేరు ఎంత ఆస్తి ఉంది అతని ఆర్థిక హోదా అతని సామాజిక హోదా తెలుసుకోవాలనుకుంటారు ఎందుకంటే వారు దేన్నో వివాహం చేసుకుంటున్నారు కనుక ఈ అంశం దేవత మిమ్మల్ని గుర్తించగలగడం అనేది చాలా విధానాల్లో చేయబడింది మరింత మెరుగైన ఇంకా సంక్లిష్టమైన పద్ధతిలో చేయబడడం వల్ల ఆమె ఎవరినైనా గుర్తిస్తుంది వారి శక్తి పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుత జీవిత స్థాయి ఎక్కడ ఉంది ఏ పరిణామ స్థాయి అది ఎలా ఉంది ఆ కోణంలో గుర్తిస్తుంది కానీ ఇతర మూర్తులు కూడా ఉన్నాయి అది దక్షిణ భారతదేశంలో చాలా సాధారణం బహుశా ఈ రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఇవి లేవు మనకు కుల ఉంటారు లేదా కుల దైవాలుంటారు అంటే ఒక నిర్దిష్ట దేవత ఒక నిర్దిష్ట కులం కోసం చేయబడుతుంది కుల స్మాల్ సెగ్మెంట్ కనుక ఇక్కడ ఈ కులానికి సంబంధించిన జన్యు పటం ఉంచబడుతుంది ఆ దేవత కేవలం ఆ విధమైన జన్యువులకు సంబంధించిన వారినే సేవించడానికి ప్రతిష్ఠించబడుతుంది ఇందుకే గ్రామాల్లో ఈ ఘర్షణలుంటాయి ఏవైనా కులాంతర వివాహం జరిగినప్పుడు వారు ఎందుకు కష్టపడుతున్నారంటే మీకు మీ సొంతదైన దేవత ఉండదు మీరు వెలివేయబడతారు సరే అది ఇప్పుడు సామాజికంగా అసహ్యమైన విధానంగా మారిపోయింది అది వేరే విషయం కానీ మౌలికంగా అది ఈ ప్రాథమిక అవగాహన నుండి వస్తుంది ఎందుకంటే మీరు ఒక శక్తి రూపాన్ని సృష్టించారు అది ఆ నిర్దిష్టమైన జన్యు సమాచారం కలిగిన వారిని చూసుకుంటుంది ఎవరైనా దానికి సంబంధం లేని వారు అక్కడికి వస్తే అది స్పందించదు కాబట్టి ఈ విషయాలు విభిన్న ప్రయోజనాల దృష్ట్యా శాస్త్రీయంగా అనుసరించబడ్డాయి ఈరోజుకి కూడా అక్కడ చాలా అద్భుతమైన ప్రక్రియలున్నాయి కానీ చాలా వరకు పోయాయి కనుక జన్యువుల మీద ఆధారపడి కాకుండా వ్యక్తి యొక్క శక్తి పరిణామాన్ని బట్టి ఆధారపడి పనిచేసే సార్వత్రిక అంశాలు సృష్టించడం మంచిది మేము చేసేది అదే అందుకే ఈ కొత్త ఆలయాలు మిమ్మల్ని మీ జన్యుపరంగా కాకుండా మీ పెంపకం బట్టి కాకుండా అవి మీరు ప్రస్తుతం ఎలా ఉన్నారనే దాన్ని బట్టి మిమ్మల్ని గుర్తిస్తాయి అందువల్ల ఈ రెండూ కూడా పురాతన కాలం నుంచి విస్తృతిలో ఉన్నాయి కానీ అధిక శాతం ఆలయాలు జన్యు పదార్థం కోసం చేయబడ్డాయి ఎందుకంటే దానికే ప్రజలు విరాళాలు ఇస్తారు కనుక వారి పట్టణంలో వారి వంశం కోసం ప్రత్యేకించిన ఆలయం ఉండాలనుకుంటారు వారి శ్రేయస్సు కోసం వారు అవి చేశారు మరికొంతమంది అందరి శ్రేయస్సు కోసం కొన్ని సృష్టించారు వాటి నామకరణాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి మీకు కొంచెం అర్థం కావాలంటే ఇక్కడ ఒక మారియమ్మన్ ఆలయం ఉంది దానికి ముందు పేరుగా ఒక నిర్దిష్ట కులం పేరుంటుంది కానీ మనం వేరే ఆలయం చూసినప్పుడు కాశీ విశ్వనాథ్ అనుకుందాం అది విశ్వనాథ్ అంటే అతను ప్రపంచమంతటికి ఆయన మిమ్మల్ని మీ జన్యువులతో గుర్తించడం లేదు ఆయన మిమ్మల్ని మీరెవరు మీ శక్తి దృష్ట్యా మీ పరిణామం దృష్ట్యా మీరు ఎక్కడ ఉన్నారు అనే దాంతో గుర్తిస్తాడు ధ్యానలింగం మీ జన్యువులను బట్టి మిమ్మల్ని గుర్తించదు ఆయన మీరు తల్లి గర్భం నుండి వచ్చారా లేక స్వర్గం నుండి ఊడిపడ్డారా అనే విషయాలు ఆయన పట్టించుకోడు మనం పట్టించుకోం ఎందుకంటే మీరు తల్లి గర్భంలోంచి రావడం స్వర్గం నుండి ఊడిపడ్డం ఒకటి రెండవ దానికంటే ఎక్కువ అని మేము అనుకోం మీరు ఎలా వచ్చారనేది పట్టించుకోరు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది అవసరం కనుక ఇది ప్రతిష్టకు సంబంధించిన విభిన్న పాశ్వం సో వెన్ టాక్ అబౌట్ కనుక మనం మూర్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు మీ గ్రహణశీలతను పెంచుకోవడం కోసం అక్కడికి వెళ్ళకూడదు అక్కడ ఒక ప్రక్రియ ఉంది మీరు ఆ ప్రక్రియను చేయండి అంతే తద్వారా మీరు ఎదిగే అవకాశం కూడా ఉంది ఓ ఇది అనిశ్చితంగా ఉంది అంటే అది అనిశ్చితంగా లేదు మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టి అది మిమ్మల్ని ఎదిగేలా చేస్తుంది మీరు సిద్ధంగా లేకుండా మీరు ఎదిగారంటే మీకు ఉన్మాదం వస్తుంది మీకు మానసిక సమతుల్యం పోతుంది నేను వయసులో ఉన్నప్పుడు చూసినవి మీరు చూస్తే మతి చెల్లించడం ఖాయం మీలో చాలామందికి ఎందుకంటే నేను అన్ని రకాలైన విషయాలను చూశాను అక్కడ ఇలా కూర్చున్నాను ఇంకా నా చుట్టూ ఉన్నవారు కూడా నాకు ఏదో మానసిక సమస్య ఉందనుకున్నారు ఎందుకంటే నేను అలా కూర్చుని అన్ని రకాల అసాధ్యమైన వాటిని చూశాను కనుక మీరు ఏదైనా చూడడానికి గ్రహణశీలతను పెంపొందించుకుంటే దానికి మీ మానసిక అమరిక ఇంకా శక్తి అమరిక సిద్ధంగా లేకపోతే మీరు కుప్పకూలిపోతారు కాబట్టి మీరు ఒక నిర్దిష్టమైన గ్రహణశీల స్థాయిని కోరుకోకండి మీరు కేవలం ప్రక్రియను చేయండి మూర్తి ఎలా సృష్టించబడింది అంటే అది మీ కంటే ఉన్నతమైన మేధస్సును కలిగి ఉంటుంది అది మీతో పనిచేసేలా మీరు దాన్ని అనుమతించండి మీకు సూచించినట్లుగా సాధన చేయండి అదే మీ తాళం చెవి అదే మీ పాస్వర్డ్ దాన్ని వాడుకోండి ఎంతవరకు గ్రహిస్తారో చూద్దాం మీరెవరన్నా దాన్ని బట్టి మీకు తెలుస్తుంది योग योगयोगेश्वराय भूत 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 श्वराय काल काल काल्वराय Shiva, Shiva, सर्वेश्वराय Shambha, Shambha, मधे